సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. లే బిడ్డలే, నేను మీ నాన్నను వచ్చిన ఒకసారి చూడు బిడ్డ, నీకెంతో ఇష్టమైన చాక్లెట్లు బొమ్మలు తెచ్చిన, ఆడుకో బిడ్డ, ఒక్కసారి డాడీ అని పిలువు బిడ్డ. గురుకులంలో పాము కాటుతో చనిపోయిన కొడుకు మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోతున్న తండ్రి ఆవేదనేదే. ఒక్కగానొక్క కొడుకు భవిష్యత్ కోసం సౌదీ వెళ్లిన తండ్రి చివరికి ఆ కొడుకు అంతిమ సంస్కారాలకు రావాల్సి వచ్చింది. ఒక్కగానొక్క కొడుకు కావడంతో అలారు ముద్దుగా పెంచుకున్నామే. అయ్యో దేవుడా, ఎంత పని చేశావే, ఇచ్చిన ఒక్క కొడుకును కూడా నీ దగ్గరికే తీసుకుపోయావా? ఇప్పుడు మేమెవరి కోసం బతకాలి అంటూ తండ్రి కృష్ణారెడ్డి రోధిస్తున్న తీరు స్థానికులను సైతం కంటనీరు తెప్పిస్తోంది. జగిత్యాల మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకులంలో బొప్పాపూరు గ్రామానికి చెందిన యలమాడల అనిరుద్ధ 6వ తరగతి చదువుకుంటున్నాడు. ఎప్పట్లనే తోటి విద్యార్థులతో కలిసి అనిరుద్ధ నిద్రపోయాడు. అయితే ఉన్నట్టుండి అర్ధరాత్రి సమయంలో అనిరుద్ధతో పాటు మరో విద్యార్థికి తీవ్ర అస్వస్థ గురయ్యాడు. అదే సమయంలో పీఈటీ వెళ్లగా కడుపు నొప్పిగా ఉందని అనిరుద్ధ మోక్షిత్లు తెలిపారు. దీంతో వెంటనే కేర్ టేకర్లు అనిరుద్ధ తల్లికి ఫోన్లో సమాచారం ఇచ్చి వారిని కోరుట్ల ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేసిన తర్వాత వారి పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో వెంటనే జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విషయం తెలిసి వైద్యుడు కూడా కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ విద్యార్థుల పాముకాటుకు గురయ్యుండొచ్చని, అందుకు తగిన వైద్యం చేయించాలని ఆర్మూర్లో వైద్యులకు సూచించారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. పరిస్థితి మరింతగా విషమించడంతో ఎలమడాల అనిరుద్ధ మృతి చెందాడు. అయితే కొడుకు మరణ వార్త విని సౌదీ నుంచి సొంత గ్రామానికి వచ్చిన తండ్రి పడే బాధ ఆవేదన వర్ణనాతీతం. కొడుకు 100 ఏళ్ల బంగారు భవిష్యత్తు కోసం దేశం కాని దేశం పోయి కొడుకు సంతోషం కోసం తన కష్టాన్ని సైతం సంతోషంగా భరిస్తున్న తండ్రి చివరికి కొడుకు మృతదేహాన్ని ఫ్రీజ్లో చూసి తల్లడిల్లిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు అని, బాగా చదివించాలని దేశం కాని దేశం పోయి కష్టపడుతుంటే నన్నెవిడిచ్చి వెళ్ళిపోయావా అంటూ తండ్రి తల్లి గుండెలు అవిసేలా రోధిస్తున్న తీరు కలిచివేస్తోంది. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.